పబ్లిసిటీ స్టంట్లు చేసుట్లా సెల్ఫ్ ప్రమోషన్లు చేసుకునుట్లా మన ప్రైమ్ మినిస్టర్ మోదీ సారే ఫస్ట్ ఉంటాడు అనుకున్నా కానీ సార్ను మించిపోయిరులా వాళ్ళ శిష్య బృందాలు మన కాడ అగా చూడురి పేరుకేమో పేదల కోసం పోరాటాలు కానీ అంత కెమెరా స్టంట్లే అన్న ముచ్చట బయటపడ్డది చూడురి మీరే యథా గురు తత శిష్య అన్నట్టు గురువును మించిన శిష్యులయ్యురులా మన తెలంగాణ బీజేపీ లీడర్లు పబ్లిసిటీలా మోదీ సార్నే మించిపోయిర్రు ఇక గీ మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డిని పోలీసు వాళ్ళు మోస్తున్నారు కిందికి దించంగానే ఏమంటుండో చూడాలి మీరు ఇన్నరా మంచిగా చిందా అని కెమెరామెన్ ను అడుగుతుండి పోరాట నాయకుడు ఈ సారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు వీళ్ళ పార్టీ ఎమ్మెల్యే అందరూ కూడి బాట సింగారంలా డబుల్ బెడ్రూమ్ ల పరిశీలన పేరుతోని పెద్ద డ్రామానే సృష్టించురు రోడ్ మీద మెల్లమెల్లగా సారును మెల్లగా కూర్చోబెట్టిరి పోలీస్ సార్లు లేకుంటే పెద్ద పరేషాన్ అవుతది మరి వారేవా మోదీకు కింద మీద వాన పడుతుంటే వీళ్ళ పనుల వీళ్ళు ఉన్నారు అగో పక్కపంటున్న మేడం ఏమో అంటుంది ఆయనను టచ్ చేయవద్దు టచ్ చేయకుంటే ట్రాఫిక్ ఆగిపోతుంది మేడం రోడ్ మీద పబ్లిక్ పరేషాన్ అవుతారు మరి అయినా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించాలంటే ఈ మంది మార్బాల్ ఎందుకు కిషన్ రెడ్డి సారు కేంద్ర మంత్రి అయిన నీకు ఈ ముచ్చట తెలువదా అధికారికంగా ఆదేశించి కేంద్ర మంత్రి హోదాల్ని సూచిరానుంటివి ఇంతమందిని ఎన్ తీసుకుని పోతున్నావంటే నీ మనసులో ఉన్న దుర్బుద్ధి బయటపడుతుందన్న ముచ్చట తెలవకుంటే ఎట్లా పోనీతి ఎట్లయితే ఏంది అందరూ కూడా డ్రామాని మంచిగానే రక్తి కట్టిచ్చిర్రు మీరేం ఫికర్ పడకుర్రి తెలంగాణ పబ్లిక్ కాదన్నా మోదీ సార్ మంచి మార్కులే వేస్తాడు కావచ్చుతి అన్నట్టు వీళ్ళని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుడును వీళ్ళ మాజీ పార్టీ ప్రెసిడెంట్ గారు ఖండించిర్రుల్లా తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని తెలంగాణ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏంది తీవ్రంగా ఖండిస్తున్నావా నీ మాట తీరు చూస్తుంటే మున్పటి తీవ్రత చాలా తగ్గినట్టు కొడుతుంది కదనే బండన్న పాపం పార్టీ కోసం ఎంత గొంతు చింపుకొని బట్టలు చింపుకునేటోడో బండన్న ఎట్లయిపోయిండు చూడు